नमस्ते वेलकम टू मेटा न्यूज़ नेनु मी गौरी प्रियांका पेद्दनाना माजी मंत्री वैएस विवेकानंद रेड्डी हत्या केसलो ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటికే రెండుసార్లు సిబిఐ విచారణకు హాజరైన ఆయన మూడోసారి తనను అరెస్టు చేస్తారేమో అని భయపడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి గురువారం హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆ పిటిషన్లో అభ్యర్థించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ మార్చి 10న విచారణకు హాజరు కావాలని ఇప్పటికే సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విచారణకు వెళ్లబోయే ముందు అవినాష్ గురువారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక తెలంగాణ హైకోర్టులో అవినాష్ దాఖలు చేసిన పిటిషన్ను ఓసారి పరిశీలిస్తే సిబిఐ ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ కోర్టును కోరారు. సిబిఐ తనకు సిఆర్పిసి 160 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చినందున అరెస్టు కాకుండా ఈ ఆదేశాలను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును కోరారు. సిబిఐ ఇప్పటికే జారీ చేసిన నోటీసుల మేరకు వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అదే సమయంలో హైకోర్టు కూడా అవినాష్ రెడ్డి పిటిషన్ను విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. విచారణకు స్వీకరిస్తే సిబిఐ విచారణ చేస్తున్న సమయంలోనే ఆదేశాలు ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. దీంతో శుక్రవారం నాటి అవినాష్ రెడ్డి విచారణ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే కేసులో ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని మార్చి 12న విచారించేందుకు సిబిఐ అధికారులు సిద్ధమయ్యారు. మరోవైపు సిబిఐ తనను ప్రశ్నించే సమయంలో వీడియో రికార్డింగ్ కావాలని కూడా వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. అలాగే విచారణ సమయంలో తనతో పాటు లాయర్ను కూడా అనుమతించాలని కూడా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. ఇప్పటికే గత విచారణ సందర్భంగా కూడా లాయర్ను అనుమతించాలని అవినాష్ రెడ్డి కోరినా సిబిఐ అధికారులు అనుమతించలేదు. అలాగే వీడియో రికార్డింగ్కు అంగీకరించలేదు. దీంతో ఈసారి ఖచ్చితంగా ఈ రెండు అంశాలని సిబిఐ అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును అవినాష్ రెడ్డి కోరారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి.